వెల్కమ్ బ్యాక్. హైడ్రా అధికారులు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. ఇప్పుడు గురించి రాస్తూ, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్లాన్ రోల్డ్ అవుట్ బై ది కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రామిసెస్ జస్ట్ దాట్ దో విత్ అ మోడర్న్ ట్విస్ట్, డెవలపింగ్ పీపుల్స్ ప్లాజాస్, సైకిల్ ట్రాక్స్, గ్రీన్ స్పేసెస్, హాకర్ జోన్స్, బ్రిడ్జెస్, రిక్రియేషనల్ టూరిస్ట్ ఏరియాస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, పార్కింగ్ ఏరియాస్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పుకొస్తూ, ఇప్పుడు చీఫ్ మినిస్టర్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, వారి యొక్క ఉద్దేశం ఏంటి, దాని గురించి కూడా రాస్తుంటారు. ఇట్ రిక్వైర్స్ ఎ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ కరేజ్ టు క్యారీ అవుట్ సచ్ లార్జ్ స్కేల్ చేంజెస్ అని చెప్పుకొస్తూ, మెనీ హ్యావ్ బ్యాక్డ్ అవే ఫ్రమ్ డూయింగ్ ఇట్, ప్రజెంట్ గవర్నమెంట్ డూయింగ్ ఇట్ అంటున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బ్రింగింగ్ సచ్ అ కైండ్ ఆఫ్ కంపారిజన్, ఇటువంటి కంపారిజన్ తీసుకురావడము. తర్వాత అన్ని న్యూస్ పేపర్లు, మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ అన్నీ కూడాను ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్కి సపోర్ట్ చేస్తూ రాస్తారు. చేస్తున్నాము, మూసి ప్రాజెక్ట్ తీసుకురావడంలో గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, వాటి గురించి చెప్తాను నేను. 2019 జరిగిన దాంతో ఎంత నష్టం జరిగిందో, అటువంటి నష్టం ఎప్పుడు జరిగేదాన్ని కూడా అవకాశం ఉంది. ఎనీ టైం మీరు మనం చూశారు, 20 నిమిషాల్లో ఖైరతాబాద్లో 9.1 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ పడింది. ఆ రోజు నేను 9 గంటల వరకు ఇక్కడ ఉన్నాము, ముఖ్యమంత్రి గారు ఆల్మోస్ట్ 8 గంటల వరకు ఉన్నారు ఆ రోజు అనుకుంటాను. మేము చీఫ్ సెక్రటరీ గారు అందరూ కారులు వేసుకుని బయటకు పోయే లోపల సెక్రటేరియట్ ముందు, నేను రంగారెడ్డి కలెక్టర్కి పనిచేశాను ఒక 15 సంవత్సరాల క్రితం, ఎప్పుడు అంత నీళ్లు చూడలేదు నేను సెక్రటేరియట్ ముందు. ఇక్కడ నుంచి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు నిండిపోయింది లేక్లాగాను. మరి ఎన్ని బ్రిడ్జ్లు కట్టినా కూడాను, ఎంత చేసినా కూడాను మనం అది చేయలేకున్నాము. మనం ఆల్మోస్ట్ నాకు 45 మినిట్స్ పట్టింది ఆ రోజు ఇంటి నుంచి ఇక్కడికి కుందరబాగ్ వెళ్ళేదానికి. సిమిలర్ టైం చాలామందికి పట్టింది. సో ఇటువంటి వర్షాలు ఆ రోజు మనకు ఒక 2-3 జోన్లో పడ్డది. సిటీ మొత్తం కానీ ఆ రోజు కానీ 9.1 సెంటీమీటర్స్ 15-20 నిమిషాలు పడుంటే మాత్రం మేము ఏమి చేయలేము. బేసికల్గా ఆ వాటర్ అంతా మళ్ళీ మూసీలోకి వెళ్తాయి. ఇదంతా కూడా క్లైమేట్ చేంజ్ వల్ల వస్తున్నటువంటి పరివర్తనాలు. గత 5-6 సంవత్సరాలుగా చూస్తే, ఉదాహరణకి మనకు ఐ థింక్ ఒక 4 సంవత్సరాల క్రితం విపరీతమైన రెయిన్ఫాల్ వచ్చింది మనకి సిటీలో. సిటీ ఆల్మోస్ట్ మునిగిపోయింది, అంతా ఇబ్బందులు పడ్డాము, తిరిగాము, అంతా చేసాము. కానీ ఇంత 9.1 సెంటీమీటర్స్ రావడం అనేది ఫ్రీక్వెంట్గా జరుగుతూ ఉంది. తెలంగాణలో మనకు పెద్ద వర్షాలు పడేటివి కాదు. గత 5-6 సంవత్సరాలు చూస్తే మీరు విపరీతమైన వర్షాలు ఫ్రీక్వెన్సీ పడుతూ ఉంది. సో దీంతో మనం ఏం చేయాలి, ఈ మూసీ నదిని మనం పెంచుకొని దాని కెపాసిటీస్ పెంచుకొని దాన్ని బాగు చేసుకోకపోతే ఇటువంటి పరిస్థితులు రావచ్చు. సో మూసీ అనేది ఇదేదో ఒక బ్యూటిఫికేషన్ కోసం చేస్తున్నది కాదండి. దట్స్ వాట్ ఐ వాంట్ టెల్ యూ ఫస్ట్. మూసీ ఈజ్ అ బ్రింగింగ్ లైఫ్ బ్యాక్ టు ద రివర్. ఒకప్పుడు నేను వరల్డ్ బ్యాంక్లో వచ్చినప్పుడు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చాను, వైస్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఈ నగరం గురించి. టావర్నియర్ అనేటువంటి ఒక ఫ్రెంచి ట్రావెలర్ 1650లో రాస్తాడు, మసిలీపట్నం అనే పోర్టు దగ్గర నుంచి ఈ రివర్ మొదలవుతుంది, ఈ రివర్ వెంబడి ఒక ట్రేడ్ రూట్ ఉంది, దాన్ని చార్మినార్ దగ్గర నుంచి వెళుతుంది, దీంట్లో వెళ్ళినప్పుడు డైమండ్స్ కల్చరల్గా ఉండేటువంటిది ఈ నగరాన్ని, ప్యారిస్ నగరంలో ఉన్నటువంటి ఆ పురాణా పూల్ని పాంట్ నూఫ్ అనేటువంటి ప్యారిస్లోని బ్రిడ్జ్తో పోలుస్తాడు. ఈ రోజు కూడా పాంట్ నూఫ్కి మీరు వెళ్ళారంటే, రిటర్న్ వెళ్ళొచ్చాను నేను, సో బ్యూటిఫుల్, అక్కడికి వెళ్ళిన వారు ఆ పాయింట్ ఆఫ్ బ్రిడ్జ్ని చూసి వస్తారనమాట. హోప్ డైమండ్ ఇక్కడ దొరికింది, చాలా ప్రసిద్ధి కలిగినటువంటి రాజధాని. ఆర్లియాన్స్ అనే నగరంతో పోలిస్తూ తీసుకొచ్చారు, మేము అవంతా చూపెడుతున్నాం బేసికల్గా. సో అటువంటి గ్లోరీ ఇప్పుడు ఎక్కడుంది మనకు, ఒక అవుట్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత అది ఒక పెద్ద గ్రోత్ ఇంజిన్ తయారయ్యి హైదరాబాద్కి అది ఒక ప్రశస్తమైనటువంటి డెవలప్మెంట్ తీసుకొచ్చింది. నైట్ అండ్ ఫ్రాంక్ అనేటువంటి ఇండియా ఫారిన్ ఫామ్ అది ఇండియాలో ఉంది. వాళ్ళు ఏమంటారంటే, యాజ్ ఆన్ టుడే హైదరాబాద్ ఈజ్ $80 బిలియన్ ఎకానమీ. ఇట్ కంట్రిబ్యూట్స్ నియర్లీ 65%, 0.58% అటువంటి జాగ్రఫికల్ ఏరియా, ఆల్మోస్ట్ 60% జిఎస్డిపి స్టేట్ గ్రోత్కి ఉపయోగపడతా ఉంది. మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ఏరియా తీసుకుంటే, హెచ్ఎండి తీసుకుంటే ఆల్మోస్ట్ 70% ఆఫ్ ఎకానమీ, ఒక 1% ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా మనం కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. అదంతా కూడా అవుట్ రింగ్ రోడ్ అనేటువంటి ఒక ప్రాజెక్ట్ రావడం వల్ల, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ పోర్ట్ రావడం వల్ల కొంత జరిగినటువంటి అభివృద్ధి, జరిగినటువంటి అభివృద్ధి ఇది. దాదాపు 1 కోటి జనాభా ఉంది నగరం లోపల ఇప్పుడు. మరి వీళ్ళకి ఇంకా ఉపాధి అవకాశాలు తీసుకురావాలి, నగరం లోపల అభివృద్ధి జరగాలి. ఓల్డ్ సిటీలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు అది మురుకు రూపంగా మారిపోయింది, మొత్తం మూసి అంతా కూడా దాన్ని బాగు చేయాలి. దాన్ని బాగు చేయడం ద్వారా ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నటువంటి, ఇంతకుముందు మనకు మీరు చూస్తే మా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు, ప్రతి ఒక్కదానికి మార్కెట్ ఉంది, ప్రపంచంలో దొరికే ప్రతి రాయికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏమైనా మార్కెట్ ఉంది, ప్రపంచంలో దొరికే విశా బర్డ్స్కి సంబంధించి ఒక మార్కెట్ ఉండేది మన నగరంలో,
కబూతర్ ఖానా, రకరకాల మార్కెట్లు ఉన్నాయి మనకు బేసికల్గా. అవంతా కూడా వారి పీరియడ్ ఆఫ్ డిక్లైన్ అయిపోయినాయి. సిటీ వెస్ట్రన్ సైడ్ వెళ్ళిపోతూ ఉంది, మరి ఎక్కడుండో లైవ్లీహుడ్స్ ఏం కావాలి? ఈరోజు మూసీలు ఇన్వెస్ట్ చేస్తున్న ప్రజలు చూస్తే, నేను 7 సంవత్సరాలు వాటర్ బోర్డులో పనిచేశాను, 1 సంవత్సరం జీహెచ్ఎంసీ కమిషన్ పనిచేశాను, 3 సంవత్సరాలు రంగారెడ్డిలో పనిచేశాను. నేను ఎప్పుడు మూసీలో వరదలు వచ్చినా కానీ ఫస్ట్ మనం తీసేది పోలీసులతో మాట్లాడుకుంటాం, 3 కమిషన్తో మాట్లాడుకుంటాం, వాళ్ళందరినీ బయటకు తరలిస్తాం. అది ఒక డ్రిల్లు. కనీసం 12 గంటల ముందు వాళ్ళు మూవ్ చేసిన తర్వాత నీళ్ళు వదులుతున్నాం. మీరు ఎప్పుడున్నా కానీ, నేను కలెక్టర్గా ఉన్నప్పుడు ఒకసారి జరిగింది, గత 5 సంవత్సరాల్లో ప్రాక్టికల్గా ప్రతి ఇయర్ మూసిన రకరకాల 4-5 సార్లు నీళ్ళు వదులుతున్నాం. మన కూడా నీళ్ళు వదిలాం. ఆ నీళ్ళు వచ్చినప్పుడు అంత బాధపడేది 20 బెడ్లో ఉండే ప్రజలు. యాక్చువల్గా వాళ్ళ కోసం చేస్తున్నటువంటి ప్రాజెక్టు మూసి, అట్లాగే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలు. ఒకప్పుడు పాయింట్ న్యూఫ్ అనేటువంటి బ్యూటిఫుల్ బ్రిడ్జ్, మీరు కావాలంటే ప్యారిస్కి వెళ్ళి పాయింట్ న్యూఫ్ మీరు గూగుల్లో చూస్తే బ్యూటిఫుల్ బ్రిడ్జ్, అటువంటి బ్రిడ్జ్ని పోల్చినటువంటి బ్రిడ్జ్, ఈరోజు పురాణపూల్ బ్రిడ్జ్ పరిస్థితి ఎట్లా ఉందంటే చాలా దారుణంగా ఉంది. ఆల్మోస్ట్ ఒక 17-18 బ్రిడ్జ్లు వాటి మీద కట్టి ప్రజలకి అక్కడ ఉన్న లోకల్ పీపుల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశం ప్రభుత్వంకు ఉంది. ఇవన్నీ పెట్టుకుంటూ ఒక రివర్ని బ్యాక్ తీసుకురావడం, ఏ రివర్ అయినా కానీ, ఇటీవలే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మీరు చెప్పాను థేమ్స్ నదికి పోయాం, 50 కిలోమీటర్ల స్ట్రెచ్ అన్నమాట. లండన్ నగరం కూడాను రీడెవలప్మెంట్ కావడానికి ఉపయోగపడింది థేమ్స్ రివర్. అట్లాగే చియాంగ్ చాంగ్ అనేసి ఒక రివర్కి వెళ్ళాం మొన్న సోల్లో, ముఖ్యమంత్రి గారు మేము కలిసి నడిచాం. ఒక రివరు ఐ థింక్ అది 8.7 కిలోమీటర్స్ రివర్. ఒక మేయర్ గారు దాని దృఢ సంకల్పంతో 4 సంవత్సరాలు పట్టుకొచ్చి దాన్ని డెవలప్ చేసిన తర్వాత 3.5 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ తగ్గింది నగరంలో, వాల్యూస్ పెరిగిపోయాయి. అది ఫైనాన్షియల్ డౌన్ టౌన్ డిస్ట్రిక్ట్. అది అక్కడ దాదాపు 2 లక్షల కుటుంబాలని ఒక ఏరియాకు తరలించి 60,000 దుకాణాల సముదాయం ఒకే దగ్గర పెట్టి వాళ్ళు డెవలప్ చేస్తున్నారు, చేసి చూపించారు. అప్పుడు నైట్లో నడవగలుగుతాం, బర్డ్స్ వచ్చి నిలుస్తున్నాయి, చేపలు జరాయి ఆ నీళ్ళల్లో. బట్ నీటి యొక్క ఓ లోతు ఆల్మోస్ట్ ఒక మోకాల లోతులే ఉంటాయి నీళ్లు. కానీ చాలా మంచిగా తీసుకొచ్చారు ప్రాజెక్ట్. అట్లాగే హాన్ రివర్ అనే ప్రాజెక్ట్ చూసాం అక్కడే, అదే సీఎల్లోని. ఇవన్నీ చూసిన తర్వాత ఇటువంటి మన దగ్గర చేయాలని ఒక సంకల్పంతో ప్రపంచంలో పలుమూల చుట్టి, ఇప్పుడు ఇంకొకరు చెప్పారు మాకు, తప్పనిసరిగా మీరు నగరంలో మూసివ్వబడినటువంటి ఎమ్మెల్యేని, మేయర్ని, మీ ఇన్ఛార్జ్ మినిస్టర్లను తీసుకువెళ్ళి ఒక ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్ట్ చూపించండి సీఎల్ అని చెప్పేసి అనేసి అక్టోబర్లో వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే ఆ నగరం యొక్క అభివృద్ధి కాదు, నగరంలో జరుగుతున్నటువంటి పరివాహక ప్రాంతాల నదుల అభివృద్ధే కాదు, అసలు రిసెటిల్మెంట్ ఎలా చేశారు కూడా ఒకసారి చూసిరండి మీరు అనేసి. సో అది అక్టోబర్లో వెళ్ళబోతున్నాము, దాన్ని కూడా ఫైనల్ చెప్పింది డేట్ వెళ్తున్నాం. ఇవన్నీ కూడాను ఈ నగరానికి ఉన్నటువంటి ప్రశస్తి ఇంకా పెంపొందించాలి. $80 బిలియన్ నగరాన్ని నైట్ అండ్ ఫ్రాంక్ వాళ్ళు చెప్తారు 2035కి $250 బిలియన్ ఎకానమీ అవుతుంది అని ఒక రిపోర్ట్. అట్స్ హ్యాపెనింగ్. హైదరాబాద్ ఈస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. మరి సిటీని ఇంకా ముందుకు తీసుకెళ్లనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం సభ్యులంతా కూర్చొని చర్చించేసినటువంటి ప్రాజెక్ట్ ఇది. దీంట్లో చారిత్రక కట్టడాలను తీసుకురావడం, ఉదాహరణకి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ని షిఫ్ట్ చేసి అక్కడ మంచి దాన్ని అది ఒరిజినల్ స్వరూపం తీసుకురావాలి. దాని పక్కన ఒక చెట్టు ఉంది, 105 సంవత్సరాల క్రితం దాదాపు 150 మంది కాపాడిన చెట్టు అది. ఇన్ఫ్యాక్ట్ మేము రేపు ఎల్లుండి దానికి విజిట్ చేసి అప్పుడు ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే ఎదురుగా హైకోర్టు ఉంది. ఇవన్నీ కూడాను ఇప్పుడు మనం ఏదైతే థేమ్స్కి వెళ్ళి చూసొస్తున్నామో, బకింగ్హామ్ ప్యాలెస్లో థేమ్స్ నదిన పక్కన ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కూడాను అవన్నీ చూసి నిజాం గారు కట్టించినటువంటి అవన్నీ కూడాను పూర్వ వైభవాన్ని తీసుకురావాలి. గోల్కొండ కోర్ట్ని టూరిస్ట్ పార్ట్గా చేయాలి, తరామతి భారత్ ఇంకా మంచిగా తీసుకురావాలి, సిటీ కాలేజ్ ఇంకా మంచిగా చేయించాలనే ఉద్దేశంతో చేసినటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడాను. అదే కాకుండా ఎకలాజికల్గా రివర్ను మంచిగా చేయించాలి. ఇవన్నీ ఊరికే చెప్పడం కూడా కాదు, ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఉదాహరణకి మూసీలో ఉన్నటువంటి నీటిని క్లీన్ చేసేదానికి ఆల్రెడీ మనము హైదరాబాద్ నగరంలో కొన్ని ఎస్టీపీలు చేస్తున్నాం. హైదరాబాద్ నగరంలోనే చేస్తే సరిపోదు, చుట్టూ ఉన్నటువంటి దాటి హైదరాబాద్ నగరం 650 కిలోమీటర్లు, ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఏరియా ఇంకొక 1600 కిలోమీటర్లు ఉంది, స్క్వేర్ కిలోమీటర్లు. అక్కడ ఒక 13 ఎస్టీపీస్ని ప్రాజెక్ట్ ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ వారంలో టెండర్లకు వెళ్ళబోతున్నాం, 3,800 కోట్లు ఖర్చుపెట్టిపోతున్నాం. హైదరాబాద్ నగరంలో వచ్చేటువంటి మురికినంతా కూడా క్లీన్ చేసేదానికి 3,800 కోట్లతో 970 మిలియన్ లీటర్లు ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, 3,800 కోట్లు. అట్లాగే గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చి ఆ నీటిని ఈ 2 పైన ఉన్నటువంటి చెరువులు అయితే మన నిజాం గారు నిర్మించారో, మోక్షంగుండ విశ్వేశ్వరయ్య గారు చేసినటువంటి దాన్ని అక్కడ 5 TMCs నింపి దాని నుంచి ఆ నీటిని నదిలో ప్రవహింపజేసి అక్కడక్కడ చెక్ డ్యాములు కట్టి దాంట్లో నింపి చేయాలని చెప్పేసి కార్యక్రమం ఒకటి ఉంది. అది కూడా ప్రాజెక్ట్ శాంక్షన్ అయిపోయింది. ఈ వారం దాన్ని కూడా మనము టెండర్లు కాల్ చేయబోతున్నాం. అంటే దాదాపు 10,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం కృతనిశ్చయత ఆల్రెడీ పెట్టేసింది డబ్బులు చేయబోతున్నాం. 2026 నాకు తెలిసి జూన్ నెలకంతా కూడాను ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, మాకు ఇచ్చినటువంటి నిర్దేశం ఏంటంటే, హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదిలో తప్పనిసరిగా మంచినీళ్ళు వెళ్ళాలి.
ఆ మంచినీళ్ళు వెళ్ళడం ద్వారా నల్గొండ సూర్యాపేటలో కూడా మంచినీళ్ళు వెళ్ళాలి అక్కడికి. అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం కూడా బాగుపడాలి. చాలాసార్లు మనమే చూస్తుంటాం, మన పేపర్లు రాస్తుంటారు, విషతుల్యమైనటువంటి కూరగాయలు ఉన్నాయి, 5,000 ఎకరాల్లో విషతుల్యమైనటువంటి వ్యవసాయం జరుగుతూ ఉంది, అవంతా కూడా క్లీన్ చేయాలనే ఉద్దేశం కూడా దీంట్లో ఉంది. సో ఈ ప్రాజెక్టులు 10,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేశాము, ఈ నీళ్లు రాబోతున్నాయి. అట్లాగే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్, మూసీకి ఏదైతే అగ్రిగేట్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నామో ఆ మాస్టర్ ప్లాన్కి సంబంధించి కూడాను ఏజెన్సీలు టెండర్లు అయిపోయినాయి. అయితే తొందరలో ఏజెన్సీ ఫైనలైజ్ చేస్తున్నాము. ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, వేరు వేరు కంట్రీల్లో రివర్ ఫ్రంట్లో పనిచేసినటువంటి ఏజెన్సీస్ వస్తున్నాయి, వాళ్ళు పని మొదలు పెట్టబోతున్నారు. వాళ్ళు మాస్టర్ ప్లాను ఎవ్రీ 4 మంత్స్కి ఒక్కొక్క ఫేజ్ ఇస్తూ వస్తారు. సో దట్ మేము 2 సంవత్సరాల్లో రివర్లో నీళ్లు మంచిగపారాలి, దాంతోపాటు రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము. దాని ప్రకారం వెళ్తున్నా ముందు ఆ వివరాలన్నీ కూడా తొందరలో మీతో మేము షేర్ చేసుకుంటాం కూడా. ఈ నేపథ్యంలో మరి పునరావాసం కల్పించాల్సిన అవసరం లేదా? ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రతిసారి ఆ రివర్ బెడ్లో ఉన్న ప్రజలు ఈ ఇబ్బందులు పడుతూనే ఉండాల్సిందేనా? వాళ్ళందరూ కూడాను డబుల్ బెడ్రూమ్ల కోసం అప్లై చేసుకున్నారు. ప్రతి ఒక్కరు నేను మీకు కలిశాను. ఒక వారం రోజుల క్రితం నేను, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత కమిషనరు, కలెక్టర్ అందరం పోయి 2-3 స్థలాలు చూశాము, ప్రజలతో మాట్లాడాము. వాళ్ళు అక్కడ వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారు, అక్కడున్న ప్రజలు కలవడం జరిగింది. కొంతమంది ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు మాతో పాటు. అవి చూసిన తర్వాత అక్కడ మేము అనుకునేది ఏంటంటే, దాదాపు ఒక 3 నెలల క్రితం మూసీ రివర్ రోడ్ కార్పొరేషన్ వాళ్ళు డ్రోన్ సర్వే చేసి, పైనుంచి డ్రోన్ సర్వే మొత్తం 55 కిలోమీటర్ సర్వే చేసి దాదాపు 10,600 ఇండ్లు స్ట్రక్చర్స్ ఉన్నాయి, అవి బఫర్ జోన్లో ఉన్నాయి, రివర్ బెడ్లో ఉన్నాయని చెప్పి తేల్చారు. మరి వాటిని ఏదో ఒక రోజు మనము మూవ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలు చేసింది ఆక్రమణ అనట్లేదు, వాళ్ళు ఏం చేశారు చెప్పట్లేదు, ఇట్స్ అ ఫ్యాక్ట్. మొన్న ఉదయం అనుకుంటాను నేను ఎన్జిఓస్తో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఎన్జిఓస్ ఎవరంటే ప్రముఖ ఎన్జిఓలు, వీరందరూ కూడాను అక్కడ ఉన్నటువంటి మూసానగరు వాటన్నింటిని కూడాను కాపాడుతూ వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను. వాళ్ళందరూ వచ్చారు. ఉదాహరణకి ప్రొఫెసర్ హరగోపాల్ గారు వచ్చారు, గౌరవనీయులు. అట్లాగే బ్రదర్ వర్గీస్ అనేసి మాంట్ఫోర్డ్ బ్రదర్స్ వాళ్ళు వచ్చారు. దెన్ లిస్సి జోసెఫ్ అనే ఒక ఆవిడ, వాళ్ళతో పనిచే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ నుంచి ఆ రివర్ బెడ్లో పనిచేస్తున్నట్టు వాళ్ళందరూ కూడా మేము పిలిపించుకోవడం జరిగింది. 15 ఆర్గనైజేషన్స్ వచ్చారు వాళ్ళతో పాటు. సమీరా బేగం, సయ్యద్ బిలాల్, అంజమ్ యాస్మిన్, ఫరియా బేగం, వీళ్ళందరూ వచ్చి వాళ్ళతో కూర్చొని ఆల్మోస్ట్ 2-3 గంటలు వాళ్ళతో కూర్చోవడం జరిగింది. దానికి ముందు వాళ్ళతో ఇంకా కూడాను డీటెయిల్గా మాట్లాడేదానికి కలెక్టర్తో కల్పించాను, కమిషనర్ కల్పించాను. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ డిమాండ్స్ కూడా తెలుసుకోవడం జరిగింది. వాళ్ళ డిమాండ్స్ సంబంధించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, సడన్గా మీరు మూవ్ చేస్తున్నారు సార్, బలవంతంగా తీసేస్తున్నారు, మమ్మల్ని కొట్టేస్తారని భావిస్తుంటే, అమ్మ కొట్టాలనుకుంటే ప్రభుత్వం ఎప్పుడు మొదలుపెట్టేది, ఆ ఉద్దేశమే లేదు ప్రభుత్వానికి. మిమ్మల్ని పూర్తిగా అక్కడి నుంచి షిఫ్ట్ చేసిన తర్వాతనే ప్రతి కుటుంబాన్ని వాళ్ళ చేత అంగీకారం తీసుకొని వాళ్ళకి మంచి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన తర్వాతనే చేస్తామని చెప్పాను. ఒక ప్రశ్న అడిగాను వాళ్ళు నేను, మీరందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నారా? అందరూ డబుల్ బెడ్రూమ్లకు అప్లై చేసుకున్నాం. ఎవరికైనా వచ్చిందా? ఇంతవరకు రాలేదు. అది ఒక లాటరీ పద్ధతిలో ఉంది. దాదాపు ఒక 60 ఇళ్ళు ఇవ్వడం జరిగింది, ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. నేను మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తే వెళ్ళిపోతామని సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కానీ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే, ఉదాహరణకు సడన్గా మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మా పిల్లలు చదివేం కావాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, మేము ఒక 2 నెలలు పనిచేసుకుంటున్నాము, మా లైవ్లీహుడ్ ఏం కావాలి అంటే, దాంట్లో వాళ్ళతో మాట్లాడిన తర్వాత ముందు నుంచి ఒక సర్వే మొదలుపెట్టాం. ఇక్కడ అర్బన్ కమ్యూనిటీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంది మనకి జిహెచ్ఎంసీలో, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మెప్మ వాళ్ళు చూస్తుంటారు, వాళ్ళందరినీ పెట్టి సర్వే చేస్తున్నాం. ఆ సర్వే 2-3 నుంచి జరుగుతూ ఉంది. అది దాంట్లో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు ఎవరున్నారు, ఆ మహిళలు ఏం చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా వాళ్ళకి సహకారం అందించిన మహిళా శక్తి ప్రోగ్రామ్ చాలా చేయాలి మేము. ఉదాహరణకి అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ 5,000 కోట్ల రూపాయలు 140 మున్సిపాలిటీలు పెట్టాలి. దాంట్లో ఆల్మోస్ట్ 2,500 కోట్లు జిహెచ్ఎంసీలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. దాని కింద వాళ్ళకి తప్పనిసరిగా మేము ఈ ఎన్జిఓస్తో కలిసి కమిటీ ఏర్పాటు చేశాము. దానికి మన మున్సిపల్ కమిషనర్ అబ్రపాలి గారు, దివ్యా దేవరాజన్ సిఇఓ సర్ప్ ప్రజావాణి స్పెషల్ ఆఫీసరు, అట్లాగే గౌతమి అనేసి మా జేఎండి గారు, అలాగే ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్, వాళ్ళతో పాటు ఎన్జిఓస్ను కూడాను, ఉదాహరణకి సంధ్య గారు, వారితో పాటు సజయ గారు, మీరా అనేసేటువంటి ట్రాన్స్జెండర్కి సంబంధించినటువంటి ప్రతినిధి ఒకరు కలిశారు మమ్మల్ని అక్కడ. వాళ్ళని కూడా పెట్టి వీళ్ళతో సర్వే మొదలు పెడుతున్నాము. 1 మంత్ లోపల వీళ్ళతో యాక్షన్ ప్లాన్ తయారు చేయించి ప్రతి ఉమెన్ కూడాను, సెల్ఫ్ గ్రూప్లు ఉన్న వారికందరూ కూడాను బ్యాంక్ లోన్లు రడ్డీలో కానీ తీయించడం, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్స్ పెట్టించడం, ఉపాధి కల్పించడం, దాంతోపాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు లేని వాళ్ళు కూడాను తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేర్పించడం అనేది ఒకటి పెట్టుకున్నాం. ఇంకొక ఇబ్బంది వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, దీని ద్వారా కనీసం, ఇన్ఫ్యాక్ట్ మీరు చూసుంటారు మహిళలు కోటేషన్లు చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ సంకల్పం, ఏమి ఇక్కడ కూడా ఉండొచ్చు కోటేషన్లు, వాళ్ళు కూడా తయారు చేస్తాం మేము. వాళ్ళందరూ కూడా అర్బన్లో ఉన్న వాళ్ళు, స్కిల్స్ ఉన్నాయి,
ఆ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేయించాలి. స్కిల్స్ కూడా తప్పనిసరిగా ఇంప్రూవ్ చేయించి వాళ్ళకి తగు సదుపాయాలు ఏర్పాటు చేస్తాము. వాళ్ళకి దగ్గరలోనే కుట్టు కేంద్రాలు కావచ్చు. వాళ్ళు కొంతమంది పాలు అమ్ముకుంటామని చెప్తున్నారు, బికాస్ గడ్డి దొరుకుతా ఉంది అక్కడ. ఇటువంటివి ఏం చేయొచ్చు అంతా కూడాను అందరూ కూడా ఆఫీసర్స్, యంగ్ ఆఫీసర్స్, ఎన్జిఓస్ అందరూ కూడా విపరీతమైనటువంటి చాలా కాలంగా 30 సంవత్సరాలు ఇదే నదీ గర్భంలో ఉన్నటువంటి ప్రజలతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు, వాళ్ళతో కలిపి ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి చెప్పుకొచ్చారు, మా పిల్లలు చదువుకుంటున్నారు. ఈ ఎన్జిఓస్ నాకు చెప్పింది ఏంటంటే, మేమంతా కష్టపడి వాళ్ళని స్కూల్లో చేర్పించాము. ఒక హై స్కూల్ ఉంది అక్కడ, 456 మంది నడుపుతున్నాం. మేము చెప్పామంటే తప్పనిసరిగా నిన్నే ఈటీ మీటింగ్ పెట్టాను నేను. ఎవరైతే మీటింగ్ పెట్టుకున్నామంటే డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్, టెమ్రిస్కి సంబంధించిన ఎండి గారు, అట్లాగే ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆఫీసర్స్, సీనియర్ ఆఫీసర్స్ వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇమ్మీడియట్గా ఎక్కడైతే 23 లొకేషన్స్లో ఈ 1600 బెడ్రూమ్, 10,000 ఇండ్లు ఎక్కడ గుర్తించున్నామో ఆ ఇండ్లలో ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి వాటికి ఇప్పుడు ఈ నదీ గర్భంలో ఉన్న వాళ్ళు 14 స్థలాలకు మారుస్తున్నాం. ఆ 14 స్థలాల దగ్గర కూడాను దగ్గర ఉన్నటువంటి టెమ్రిస్కి సంబంధించిన, ముస్లింలకు సంబంధించినటువంటి రెసిడెన్స్ స్కూల్ ఏముంది, బీసీలకు సంబంధించి, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి, సోషల్ వర్క్ నుంచి స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాము. మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ఫ్రమ్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ 40 మంది ఇంటింటికి వెళ్ళి సర్వే చేస్తున్నారు. మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చదువుకుంటున్నారు, వాళ్ళు ఏం ఎక్కడ చేర్పించాలనుకున్నారు, పలానా దగ్గరికి మీరు వెళ్తే ఏమి స్కూల్స్ ఉన్నాయో దానిపైన మ్యాచింగ్ బ్యాచింగ్ జరుగుతూ ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించి మిడిల్ ఆఫ్ ద ఇయర్లో కూడా ఈరోజు ఉదయాన్నే మళ్ళీ అందరితో మాట్లాడాను నేను ఈ డైరెక్టర్స్తో, ఈ రెసిడెన్స్ స్కూల్ మేనేజ్మెంట్స్తో. మేము హాస్టల్స్లో వాళ్ళు చేర్పిస్తాం, వాళ్ళు ఎడ్యుకేషన్ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీనికి సంబంధించి నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారు కూడా మాట్లాడాను ఈరోజు ఉదయం కూడాను. దీన్ని మీరు కొంచెం అడ్వైజర్గా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశాను, వారు రెస్పాండ్ చేస్తామని చెప్పారు. వారు ఒకవేళ వీళ్ళు ఆర్గనైజర్ చేరకపోయినా కూడాను వారి సలహాలు ఎప్పుడు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు నేను కలవడం జరిగింది, వారు కూడా తెలియజేశాను, సార్ మీరు దీంట్లో వచ్చి మాకు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడాను ఇంతకుముందు 1997లో అక్కడ ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ఉద్యమం లాంటి జరిగింది అక్కడ, దాంట్లో పార్టిసిపేట్ చేసి అనుభవం ఉన్నవాళ్ళు, వాళ్ళ అనుభవాన్ని కూడా రంగరించుకొని ముందుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇకపోతే కొంచెం సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది అన్నారు. సఖి అనేటువంటి ఒక సంస్థ అనేటువంటి ఒక మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మాకు ఒక కార్యకర్తలాగా పనిచేస్తారు మా దగ్గర రిసోర్స్ పర్సన్స్. వాళ్ళందరూ కూడాను ఈరోజు ఉదయం వాకాటి కరుణ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్తో సెక్రటరీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని తీసుకెళ్ళి ఆయా ఇండ్ల దగ్గర పెట్టి ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళని కౌన్సిలింగ్ చేసేదానికి పెట్టుకున్నాం. ఈరోజు ఉదయాన్నే నేను, అమ్రపాలి గారు, అందరం కూర్చొని అక్కడ చేశాం. ఆల్ జోనల్ కమిషనర్స్, ఐఏఎస్ ఆఫీసర్ వర్కింగ్ జీహెచ్ఎంసీ, వీఆర్ పోస్టింగ్ దమ్ ఫర్ ఆల్ దీస్ ఏరియాస్. 23 లొకేషన్స్లోనూ సీనియర్ ఆఫీసర్ ఉంటారు. ఒక హెల్ప్ డెస్క్ పెట్టాము, అది ఐ థింక్ మీడియా కూడా షేర్ చేశాను నేను. హెల్ప్ డెస్క్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిన వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి కీస్, వాళ్ళకి సంబంధించినటువంటి వాటర్ సర్ఫీస్ సదుపాయం ఉందా లేదా, వాళ్ళకి ఇంట్లో పవర్ ఉందా లేదా. ముషర్రఫ్ అలీ ఫరూకి కూడా ఈరోజు మీటింగ్లో పాల్గొన్నారు, సీఎండి, సిపిడిసిఎల్, వాళ్ళందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఆఫీసర్స్ ఉంటారు, ఒక కమ్యూనిటీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉంటారు అక్కడ. వీళ్ళని సేఫ్గా లోపలికి తీసుకెళ్ళి అందజేసి ఎటువంటి ఇబ్బందులు అప్పటికి వారం రోజులు కనీసం అక్కడ ఉండి ఈ సదుపాయాలు ఏర్పాటు చేయమని చెప్పాను. అట్లాగే అంగన్వాడీలకు కూడా దగ్గర ఉన్న అంగన్వాడీలకు సంబంధించి కాంతి వెస్లి, ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ కమిషనర్, ఐ స్పోక్ టు హర్, షీ కేమ్ ఫర్ ఎస్టర్డే మీటింగ్. వాళ్ళ అంగన్వాడీలు ఎక్కడున్నాయని చెప్పి మ్యాచింగ్ చేస్తున్నాము. ఈ చిన్నపిల్లలందరూ కూడా అంగన్వాడీలు చేర్పించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చేసుకొస్తూ ముందు నదీ గర్భంలో ఎందుకు మొదలుపెట్టి మనకు ప్రశ్న వస్తుంది. నాకు మొదటి నుంచి మేము అనుకుంటున్నది ఇదే, ఎందుకు నదీ గర్భంలో ఉండాలి, ఎందుకు మురికి వాసన వచ్చే దగ్గర ఉండాలి, మనం నది పక్కన నడవలేము, వీళ్ళని మనం షిఫ్ట్ చేయడం మంచిది అనిపిస్తూ ఉంది. ఈ రోజు వరకు నిన్నటి వరకు 50 కుటుంబాలు షిఫ్ట్ అయినాయి. ఈరోజు దాదాపు 200 కుటుంబాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. నాకు ఇప్పుడే మా వాళ్ళు నోట్ పంపించారు. ఐ థింక్ ఈరోజు జస్ట్ నా బిఫోర్ కమింగ్ ఐ స్పోక్ టు కలెక్టర్ అనుదీప్ ఆఫ్ హైదరాబాద్. టుడే హీ ఎక్స్పెక్టింగ్ అబౌట్ 150 ఫ్యామిలీస్ టు ఆర్ గెటింగ్ రెడీ టు షిఫ్టెడ్. వాళ్ళు షిఫ్ట్ చేసేటప్పుడు కూడాను వాళ్ళకి డీసీ వ్యాన్లు మేమే పెడుతున్నాం, ప్యాకింగ్ సహకరిస్తున్నాం, తీసుకెళ్ళి పెడుతున్నాం. ఇట్లాగా రెడీగా ఉన్నటువంటి ఇళ్లలో తీసుకుని పెట్టి 25 లక్షల రూపాయలు, 30 లక్షల రూపాయలు ఇళ్ళను వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి సంతోషంగానే వెళ్తున్నారు. ఎస్, ప్రతి దగ్గర కూడా ఇబ్బంది ఉంటుంది. పునరావాసం కల్పించడం అనేది మనమే, ఉదాహరణకు ఒక ఇంటి నుంచి వెళ్ళేదానికి ఏంది ఇంత మంచి ఇల్లు ఉంది వదిలేసి వెళ్ళిపోతాను అనుకుంటాం అధికారులు, తప్పనిసరిగా బాధ ఉంటుంది. ఆ బాధని కొంత వాళ్ళకి తీసేందుకు ప్రయత్నిస్తున్నాం. దీనికి మీ సహకారం కూడా కోరుతున్నాం. నేను లోకల్గా ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి వారు సహకోవడం కోరడం జరిగింది. తప్పనిసరిగా వీళ్ళకి ఎవరిని కూడాను మరీ గంటపాదం చెప్తున్నాను, హైదరాబాద్ వస్తుంది, కొట్టేస్తుంది, ప్లీజ్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, హైదరాబాదు నగరము రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది, మన రాష్ట్రము దేశానికి ఆల్మోస్ట్ నడిబొడ్డులు ఉంటుంది. డూ యూ థింక్ ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ అస్ టు డూ దట్ కైండ్ ఆఫ్ అ థింగ్, డెమాలిష్ ఇంత వైలెంట్లీ అండ్ యూనో టేక్ అవే ద హౌసెస్? అధికారులను కానీ ప్రభుత్వం కానీ ఒక లాక్